సొంత ఊరుకు ఎంతో కొంత చేయాలి మన ఊరికి మనకెంతో ఇచ్చినటువంటి ఊరికి ఎంతో కొంత మనం తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావెక్కిపోతాము అని ఊరు దత్తత అనే అంశాన్ని ఒక మంచి మెసేజ్ను పక్కా కమర్షియల్గా తీసి మంచి హిట్ కొట్టి మహేష్ బాబుకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ గారు అలాగే దేవరకోటనే నమ్ముకున్న నారాయణ అలియాస్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఈ శ్రీమంతుడు మూవీని సక్సెస్ఫుల్ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న వీరిద్దరితో బోల్డన్ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో శివ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇట్స్ ఎ బిగ్ హిట్, ట్రెమెండస్ హిట్, అందరూ కూడా సూపర్బ్. చాలా అంటే చిన్న, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఊరు దత్తత అనే అంశాన్ని అంత కమర్షియల్గా చూపించడం అది ఎలా సాధ్యమైంది? దానికి సపరేట్గా కమర్షియల్గా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఇట్స్ ఎ చాలా ఇమోషనల్ ఇష్యూ. అంత ఇమోషనల్ ఇష్యూ కంటే అందరికీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముంటుంది. సో ఐ నెవర్ ఫెల్ట్ దాన్ని పెద్ద ఎక్స్ట్రా స్పెషల్ ఎక్సైజ్ చేసి కమర్షియల్గా చెప్పాల్సిన పని అండి. సినిమాలో ఉన్న ప్రధాన క్యారెక్టర్స్ అన్నీ వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్స్, హై ఇమోషనల్ క్యారెక్టర్స్ అందరూ. అంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏముంది అనుకున్నాను తప్ప ఇందులో సపరేట్గా దానికి మళ్ళీ కమర్షియల్గా చెప్పాలి అనుకున్న ప్రయత్నం లేదు. కథలోనే ఒక నిజాయితీ ఉంది, ఒక ఇమోషన్ ఉంది, దట్స్ ఆల్. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా కమర్షియల్గానే ఉంటుంది. సో నారాయణ గారు వచ్చిన నిజం చెప్పాలంటే అంటే కొంచెం మిత భాషి, అందుకని కొంచెం తక్కువగా చెప్తాడు. అసలు ఆన్ స్క్రీన్ చూపిస్తారు ఒరిజినల్ నారాయణ. కొరటాల శివకు నా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ చేయటం నాకు బాగా నచ్చిన అంశం. నిజమే తను చెప్పినట్టుగా ఇందులో కమర్షియాలిటీ ఏంటండి, మన జీవితంలో మనకు నచ్చినవి అన్నీ కమర్షియలే కదా అని అతని ఉద్దేశం. యాక్చువల్లీ ఎస్, ఐ అగ్రీ విత్ హిమ్. మనకి ఏదైతే విపరీతంగా నచ్చుతుందోనమ్మా, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొంతమందికి కాకరకాయ చాలా ఇష్టం, మనం నమ్మం కాకరకాయ చేదుగా ఉంటుంది, అది ఎలా నచ్చుతుంది రావడం అనటానికి లేదు, నచ్చిన వాళ్ళకి అదే నచ్చుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏ పాయింట్ అయితే తను నమ్మాడు నేను చెప్పచ్చు పర్మిషన్. ఎందుకంటే శ్రీమంతుడు అంటే ధనవంతుడనేవాడు బాగా డబ్బులున్నవాడు శ్రీమంతుడు కానే కాదు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉన్నవాడు అంటే ఒక బిల్ గేట్స్ లాంటి వాడు, ఒక మారన్ బఫెట్ లాంటి వాడు, అంటే ఇంగ్లీష్లో పేర్లు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, మన 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 భారతదేశంలో మన తెలుగు వాళ్ళల్లో ఆస్తిని మొత్తం అంటే డబ్బు ఎంతున్నా పక్కవాడికి ఉపయోగపడనది అది డబ్బు కాదు. భోజనం మన దగ్గర ఇంత ఉన్నా ఇంకొకడికి పెట్టకుండా మొత్తం మనమే తింటే అది భోజనం కాదు. ఎమోషన్ ఎంతున్నా ప్రేమ ఎంతున్నా పక్కవాడికి పంచంది అది ప్రేమ కాదు. అంటే ఇవన్నీ నువ్వు నేర్పినాయి, నేను సీక్రెట్గా మళ్ళీ ఇక్కడ చెప్పేస్తాను, నువ్వు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. యాక్చువల్గా ఇది కదండి శ్రీమంతుడు, అది తను. నేను ఎప్పుడు అంటాను షూటింగ్ జరిగినంత కాలం నిజంగా అబ్బాయి ఇది చాలా సింపుల్గా, అసలు ఎందుకు ఇతని క్యారెక్టర్ 1 మినిట్లో చెప్పాలంటే ఏంటి అబ్బాయి సీన్ అది ఏమన్నా చిన్న మీరు అనుకునే సీన్ జస్ట్ లైక్ దట్ అనేవాడు. జస్ట్ లైక్ దట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు తెలిసింది అసలు జస్ట్ లైక్ దట్ ఏంటో, నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రిలీజ్ ముందు రోజు నేను చెప్పాను ఇంటర్వ్యూలో, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు రిలీజ్ ముందే నేను ఏం చెప్పాను ఈ సినిమా గురించి నా అభిప్రాయం, అది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా అభిప్రాయం నేనేం చెప్పానో తెలుసు. ఇవాళ 100% అది ఆడిటోరియంలో ప్రేక్షకుడు చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళు దాన్ని ప్రతి ఎక్స్ప్రెషన్ని, ఇది చాలా రేర్గా 37 ఏళ్ల సినిమాలో నటించిన తర్వాత ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు, చిన్నాడువైనా తమ్ముడువైనా నీకు అంటే దనం పెడితే నీకు ఆవిష్యం కాబట్టి దనం పెట్టలేదు కానీ ఇంత డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఒక యాక్టర్, ఏ మెచ్యూర్డ్ యాక్టర్, 37 ఏళ్ళు. ఎస్ ఐ హావ్ సీన్, నేను సంవత్సరానికి 10-100 రోజులు చేసిన హీరోగా నేను ముందుకొచ్చిన ఒక ఆర్టిస్ట్గా ఒక పాత్ర సక్సెస్ అయినప్పుడు ఉన్న ఆనందం ఏంటనేది ఇవాళ థియేటర్లో చూస్తే తెలుసు. చాలా మంది కూడా కామెడీని ఆయన నుంచి కామెడీ తీసుకుందామని చూస్తూ ఉంటారు, బట్ మీరు డిఫరెంట్గా ఎమోషన్స్ చూపించారు ఆయనలో, ఉన్న ఎమోషన్స్ని బాగా క్యాష్ చేసుకున్నారు మీరు. చెప్పాలండి,
కామెడీగా ఆయన అసలు మనం అసలు మాట్లాడకూడదు అది కామెడీ డెఫినేషన్ ఆయన సాక్షాత్ కింగ్ ఆఫ్ కామెడీ శ్రీనివాసరావు గారు చెప్పారు నేను మీరు ఇంత బిజీ షెడ్యూల్లో మీరు రిలాక్సింగ్ ఏంటంటే ఒక నేషనల్ ఛానల్ ఎవరో మీకు పైకి ఎక్కడ మీడియా కూడా కాదు సో ఢిల్లీలో ఎవరో అడిగినప్పుడు ఇంత బిజీ షెడ్యూల్స్లో మీరు ఎలా రిలాక్స్ అవుతారు మీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తాను ఆయన ఫినిష్ అయిపోయింది అంటే ఎంత మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా సరే లైఫ్లో ఆయన సినిమా చూస్తే ఫినిష్ దాని తర్వాత మనకు మాట్లాడకూడదు ఆయన కామెడీ బాగా చేస్తారంటే మనం అంటే నవ్వుతారు అది కూడా మంచి కామెడీ అని సో నేను ఆయనలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చూసింది ఏంటంటే ఆయన కామెడీ సినిమా సినిమాల్లో కూడా ఫస్ట్ నుంచి నేను రాయలో ఎందుకు ఇష్టం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు నేటివ్ క్యారెక్టర్ అని నమ్ముతాను నేను మన ఊరు మనిషి మన మనిషి అనే ఫీలింగ్ వచ్చి చాలా తక్కువ మందిలో నాకు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడు చూసినప్పుడన్నా నాకు నేటివ్ మనిషి అని నమ్ముతాను నేను నేటివ్ ఇమోషన్స్ ఉంటాయి నేటివ్ లాఫ్ ఉంటుంది నేటివ్ స్మైల్ ఉంటుంది చాలా రేర్ క్వాలిటీ అది చాలా కష్టం అసలు ఒక ముక్కలో చెప్పాలంటే అండి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ దేవరకోటలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించలేదండి పక్కగా నారాయణ ఊరిని వదిలిపోతున్నప్పుడు వాళ్ళని ఆపే విధానం కానివ్వండి వాళ్ళని వద్దు మన ఊరు మనం బాగు చేసుకుందాం అని చెప్పే విధానం అక్కడ నారాయణ కనిపించారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని మర్చిపోయాము నేను కథ చెప్పేటప్పుడే నేను అందరికీ ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఆయన సంప్రదించడం ముందే అంటే ఆ క్యారెక్టర్కి నాకు నేను ఆ తర్వాత నేను సార్ గారికి వెళ్ళి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కథ చెప్పిన తర్వాత ఏంటిది మొత్తం అంత తర్వాత నాకు నారాయణ కావాలి నాకు బాగా ఇష్టమైన పేరు నారాయణ నాకు ప్రతి ఊర్లోనూ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు మన పెద్దలు నారాయణ ఒకళ్ళు ఉంటారు నారాయణ బాగా హౌస్ హోల్డ్ నేను నా నా ఫీలింగ్లో మోస్ట్ నేటివ్ నేమ్ ఇస్ నారాయణ తెలుసు నాన్నగారి పేరు నారాయణ కథ చెప్పిన తర్వాత కథ ఎక్సైటింగ్ ఉంది ఇందులో చేయి అసలు ఇందులో నో అంటాం ఏం లేదు అని మా నాన్నగారి పేరు నారాయణ మా నాన్న క్యారెక్టర్ చేసినట్టుంది ఇది ఊరు మనిషి రైతు క్యారెక్టర్ ఇంతకు మించిన ఇదేంటమ్మా నాకు మోస్ట్ హ్యాపీ నాకు అని చెప్పారు ఓకే అయిపోయింది సో ఏంటంటే నాకు నాకు నారాయణ గారు ఎలా ఉండాలి అంటే ఇట్లా పల్లెటూరు రైతు అని చెప్పి వచ్చేసాను ఆఫీస్కి నెక్స్ట్ డే ఒక షాక్ ఇచ్చారు నాకు ఏంటంటే ఆఫీస్కి వచ్చారు ఆఫీస్లో రాసుకుంటున్నట్టు కానీ ఏంటంటే బయటకు వచ్చాట కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు అంటే బయటకు వస్తే ఆయన ఒక గంజి పెట్టకుండా పైన ముతకది ఒక వేసుకొని కింద పంచగట్టేసుకుని పంచి కూడా టైట్ పంచ మన పొలంలోకి వెళ్ళే పంచ ఒక కర్ర రాసుకొని తోలు చెప్పులు ఎక్కడ కుట్టించారు రాజమండ్రి సైడు కాకినాడ సైడు పాలకొల్లు పాలకొల్లులో అక్కడ కుట్టించుకొని ఆయనే ఎవరికి చెప్పి అక్కడ ఫేమస్ ఆయనకి ఆ చెప్పులు వేసుకొని ఈ డ్రెస్ వేసుకొని బెందకాయ డ్రెస్ వేసుకొని వచ్చారు ఆఫీస్కి నేను ఇట్లా డోర్ తీసేసరికి ఎదురుగా నారాయణ గారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు లేరు అంటే ఒక 35 సారీ అండి 35 అన్న మరి 37 ఏళ్ళ కెరీర్ తర్వాత ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్ని ఓపికగా కుట్టించుకొని వేసుకొని ఆఫీస్కి వచ్చి డైరెక్టర్గా చూపిద్దాం అనుకోవటం కళ్ళ నీళ్ళు వస్తాయి మనకి ఇట్ ఈస్ ప్రొఫెషన్ అబ్బాయి మీరు అనుకుంటారు కానీ మాకు నేర్పిన వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు నా గురువు ఎన్టీ రామారావు గారు అండి వారు అంతే సిన్సియర్గా చేసేవారు మా నాన్నగారు వెంకటనారాయణ గారు ఆయన స్కూల్ టీచర్గా మాకు క్లాసులో ఎవరు తప్పు చేసినా మాకు దెబ్బలు పడే ఇన్ ద సెన్స్ అలా పెరిగి పైకి వచ్చిన వాళ్ళు మీరందరూ ఇవాళ ఉన్నటువంటి తను కథ చెప్పినప్పుడమ్మా చాలా ఇవాళ ఆడిటోరియంలో మీరు ఏవైతే మూవ్ అవుతున్నారో ఆ ఫీలింగ్ నాకు వచ్చింది అబ్బాయి భలే దెబ్బ కొట్టావు అని అంటే అదేంటి అనంటే ఇది ఎక్కడో మామూలుగా కథ విని మామూలుగా ఫీల్ అవటం వేరే వదిలేస్తే కొంచెం లోపలికి వెళ్తాను ఇది అని అంటే ఇవాళ మనకున్న ఇవాళ సక్సెస్లో నాకు తెలిసి ఇవాళ శ్రీమంతుడు సక్సెస్లో 90% హానెస్టీ అయితే మీరు అన్నారు శివగారు ఇలాంటి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే మహేష్ లాంటి సూపర్ స్టార్ కావాలి అన్నారు సో మహేష్ని కీపింగ్ ఇన్ వ్యూ మహేష్ ఇది స్క్రిప్ట్ రాసుకున్నారా అండ్ ఫస్ట్ అంటే చిన్న ఐడియా స్టేజ్లో ఆల్రెడీ పాయింట్గా ఉందండి బికాస్ బీయింగ్ రైటర్ ఎప్పుడు చిన్న మంచి థాట్ వచ్చేసి రాసి పెట్టుకుంటాను తర్వాత మహేష్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా అయితే బాగుంటుంది ఆయన ఇమేజ్ మంచి యాక్టర్ సో పెద్ద కథ చెప్పలేదు చిన్న ఫార్ములా ఫిల్మ్తో రిస్ట్రిక్ట్ చేయటం ఇష్టం లేదు నా స్ట్రెంగ్త్ రైటింగ్ కాబట్టి ఐ కెన్ రైట్ మోర్ ఇంకొంచెం రాద్దాం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం స్ట్రెస్ ఉంటుంది
బట్ పెద్దగా చెప్పకపోతే తృప్తి లేదు ఎక్కడో. సో అది అనుకున్న తర్వాత ఇంత క్యామరాస్ అంటే తర్వాత అన్నారు సెట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు, మహేష్ గారు, వీళ్ళని హ్యాండిల్ చేయగలవా నా బొమ్మ అసలు ఇది జనం చాలామంది నేను సెట్లో వెళ్ళిందో తెలిసింది అసలు హ్యాండిల్ చేయాల్సిన పని లేదు బికాస్ దే హ్యాండిల్ దెమ్సెల్స్ బెటర్. హ్యాండిల్ చేయాలనే పదం కూడా లేదు అసలు. నేను సీన్ చెప్పిన తర్వాత ఆయన నారాయణలాగా ఫీల్ అవుతారు, మహేష్ గారు హర్షలాగా ఫీల్ అవుతారు. సో నేను పెద్ద హ్యాండిల్ చేసే పని లేదు. మీరు హ్యాండిల్ చేసే పని లేదు అనుకుంటూనే ఎమోషన్స్ మాత్రం వెళ్ళి కొంచెం తగ్గించు చెప్పాను మీకు, మీకు తెలిసిపోయింది కాబట్టి అది కొంచెం ఎగ్జాగరేట్ చేస్తారండి. అదేంటంటే ఆయనకు ఒక సీన్ని 10 రకాలుగా చెప్పడం తెలుసు, బీయింగ్ దట్ ఎక్స్పీరియన్స్ యాక్టర్గా. సినిమాలో సన్నివేశం ఉంది, ఎదురుగా ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఆయన తమ్ముడితో పొలం పని చేసుకుంటూ తమ్ముడితో సన్నివేశం ఉంది. ఫస్ట్ టేక్ ఓకే, నాకు 3 రకాలుగా చేశారు, 3 రకాల్లో ఎమోషన్ ఉంది. అంటే ఈ కెన్ క్యాటర్ అనే విధానం. నేను ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తే, నిజంగా అమ్మా ఎంతటి ఆర్టిస్ట్ అయినా సరే నేను అదే చెప్తున్నా, నీకు ఇంత ముద్ద బంగారం ఉంది, పోనీ మట్టి అనుకోండి, పోనీ ఇంత ముద్ద మట్టి ఉంది, ఆ మట్టి ఒక అద్భుతమైన బొమ్మగా తయారైంది అని అనుకోండి, అద్భుతమైన బొమ్మగా తయారవడానికి మట్టి వల్ల అవుతుందా, తయారు చేసిన వాడి వల్ల అవుతుందా? చేతులు కావాలి. ఇతను ఇలా కనబడితే ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నాడు కదా, ఏ అమాయకుడు ఉండు, పూర్తిగా చెప్పలేదు నేను ఇంకా. అయితే ఆ మట్టి పట్టుకుని ఇతను, నేను నిజంగా ఒకలాగ చేశానమ్మా. ఏంటంటే తమ్ముడు వచ్చి అన్నయ్య పెళ్ళం కొంచెం గేయండి, పెళ్ళం గేయాలి తీసుకెళ్ళిపోతాం ఊరికి వెళ్ళిపో, పట్టణం వెళ్ళిపోవాలని దాని పిచ్చి పాపం సదురుకుంటూ వెళ్ళిపోవాలి. ఇతను తెలుసు కదండి నారాయణ అనేవాడు ఆ పల్లెటూరు యొక్క వాతావరణం, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన తల్లి, మన తండ్రి, ఎక్కువ మాట్లాడితే మనకి ఎమోషన్ వచ్చేసే మన తల్లి మన తండ్రి అలాంటిది మర్చిపోయి వాడు తీసుకెళ్ళిపోదాం అంటుంది. అన్నయ్య అన్నయ్య ఎంత అమాయకుడు వాడు, తమ్ముడు చూడు లక్ష్మణుడు వాడు, రాముడు పక్కన మా ఆవిడకి నువ్వు చెప్పొచ్చు కదా అంటాడు. నీకైతే చెప్తాను రా, నేను నీకు చెప్పడం ఎస్ ఇట్ ఈస్ మై, అంటే ఇతను ఎంత ప్రివిలేజ్ ఫీల్ అవుతారు అన్నయ్య అంటే ఐఆమ్ ద రాయల్ అని. అతని భార్య వచ్చేటప్పుడు ఒక నాకు ఒక మరదలు కూతురు అవుతుందా, కూతురు కోడలు అవుతుందా, ఆ స్టేజ్ కదా ఆ పిల్ల. నేను ఎలా చెప్తాను రా అంటే ఏమీ లేదమ్మా, ఒక టేక్ అయిపోయింది. నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నా, నేను చాలా గొప్పగా చెప్పాను అనుకున్నా, మదర్ ఇవాళ చెప్తున్నా ఆ రోజు నీకు చెప్పలా, నేను చాలా గొప్పగా చెప్పాను అనుకున్నా, చెప్పి నేను అలా చెప్తాను రా నీ భార్య అట్లా ఏదో చెప్పాను. అయితే బాగుంది, చాలా బాగుంది అన్నాడు దగ్గర, చాలా బాగుంది అంటాడు దగ్గర కిందకు వస్తున్నాడు అని అనేసాను కూడా. అనేటప్పటికి పక్కన కొంచెం మహేష్ మహాలరు కదా, పక్కన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు కూడా, ఎన్ని మహేష్ చూస్తానే ఉన్నాడండి మమ్మల్ని. వచ్చాడు దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు అది చాలా బాగుంది, మీరు చాలా బాగా చెప్పారు నాకెందుకు రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు అన్నాడు. కనిపించలేదు ఇంకా ఏం ఎందుకు చెప్తాడు చెప్పడగా, నాకెందుకు కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఉంది, బాగుంటుంది ఇది మీకు ఓకేనా అన్నాడు. బండ బూతు తిట్టినట్టుగా అంత మాట అనేసి బాగుందా అని అడుగుతావా వీళ్ళు అని. అంటే ఎంతటి వాడికైనానండి ఆ దన్ను, అదే చెప్తున్నా ఎంత బంగారు పళ్ళానికైనా గోడ దన్ను కావాలి అన్నట్టు అమ్మ తెలిసి వచ్చింది. ఓహో మనం ఆర్టిఫిషియల్గా చెప్పాము ఇది అని చెప్పి నా కోసం నేను రిక్వెస్ట్ చేశాను, ఒక్క టేక్ చేయి నా కోసం అంటే, అయ్యో మీరు చెప్తే ఎన్నైనా తీసు. మళ్ళీ టేక్ తీస్తే అది నేను అది చాలా బాగా నచ్చింది అతనికి, నచ్చితే నాకు నచ్చలా ఒక్కటి చెప్పి నా కోసం అని చెప్పి చివరిసారి ఒక్కసారిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని న్యాచురల్గా నిజ జీవితంలో మనం గనక ఒక అన్నగా ఉండి ఒక తమ్ముడికి ఆ పిల్లని గనక ఒక రాక్షసి గయ్యాళి అనుకోకుండా అదే నా కూతురో నా కోడలో అయితే ఎలా చెప్తాం అనుకుని మనస్ఫూర్తిగా చెప్పాను. చేతులు కావాలని మీరు లేదు అసలు మట్టి ముద్ద ఉంటే ఏదైనా చేయొచ్చు అని మీరు ఈ రెండు కలిస్తేనే మా చెప్పలు కలిసి చప్పట్లు అవుతాయి పెట్టుకుందే. అందుకు ఇప్పుడు మహేష్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి నేను పదే పదే వెళ్తా, ఎందుకంటే వాళ్ళు దగ్గర నాకు కావాల్సినట్టుగా నేను మలుచుకుంటా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేయగలరు నాకు తెలుసు స్వార్థం నాకు అది. నేను ఆయన ఎర్రబందారం చూసి ముచ్చమంది ముద్దు చూసి నేను ఫ్యాన్ అయిపోయిన క్యారెక్టర్ నేను.
సో అలా డ్రాన్ ప్రసాద్ పెట్టుకున్నప్పుడు ఎందుకు వదులుతా? పైగా నాకు అందులో కథలోను ఆ పాత్రలోను విషయం ఉంది. సో డైలాగ్స్ అంత పెద్ద డైలాగ్స్, లెంతీ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కాకపోయినా చిన్న ఎక్స్ప్రెషన్స్తో మా మదిని దోచుకున్నారనే చెప్పారు. గత సినిమా కూడా ఇలాంటిది ఒక మెసేజ్, అంటే ప్రేమతో పగనైనా సరే జయించవచ్చు అని. ఇప్పుడేమో మనం ఊరికి మనం ఏదో చేయాలి కొంచెమైనా అనేది ఒక మెసేజ్. సో ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుంది అనేది మాకున్న క్యూరియాసిటీ. అంటే మళ్ళీ ఈ టైప్ అయినా లేకపోతే వేరే ఇంకేమనుకోలేదు. పెద్ద కథ చెప్తాను, మంచి కథ చెప్తాను. బట్ ఇందులో కూడా అది సినిమా చూసిన తర్వాత కాదు, అంటే రేర్ దట్ అంటే ఊరు, అంటే హర్ష అనే పాత్ర ఈ సినిమాలో ఊరికి చేస్తుంది, ఊరు నత్త తీసుకుంది. కానీ బట్ జనరలైజ్డ్గా నేను స్ట్రెస్ చేసింది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ బ్యాక్. అది అంటే మనందరూ ఇప్పుడు పనులు మానేసుకొని ఊరు వెళ్ళిపోవాల్సినంత లేదు, అంత టైం అవసరంలా. మనం ఉన్న చోట గివింగ్ బ్యాక్, గివింగ్ బ్యాక్. అది మన ఇంట్లో మన పని అడగవచ్చు, మన పని వాడు బడుకు చదువుకుంటే అడగవచ్చు, డ్రైవరు వాళ్ళ ఇంట్లో ఏదో అవసరం ఉంది, లేదా పిల్లలు బాగా చదువుకున్నాడు ఫీజు కట్టగిన డబ్బులు అది ఇచ్చేయచ్చు. సో ఇట్ డజన్ మీన్ దట్ అందరం ఊళ్ళకి వెళ్ళిపోవాలి పనులు మానేసుకుని అంటే సిటీస్ ఖాళీ అయిపోతాయి మళ్ళా. అదే కాదు, ఇందాక మనం అనుకుంది అదే, ఇందాక మనం అనుకుంది కూడా ఏంటంటే ఇప్పుడు శ్రీమంతుడు అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ అది చెప్పింది. ఇందాక మనం అనుకుంది అదే కదా, ఎగ్జాక్ట్లీ సార్. ఫస్ట్ శ్రీమంతుడు అంటే ఇవ్వటం, మొదలుపెట్టి ఇవ్వటం అనేది ఒక డబ్బులే కాదు. అవును, డబ్బులు ఉన్నాడు మాత్రమే శ్రీమంతుడు కాదు, కాదు ఇవ్వటం మొదలు పెడితే. ఇప్పుడు తను చెప్పిన దాన్ని బట్టి ఒక వరల్డ్లో చెప్పాలంటే గివింగ్ బ్యాక్. ఇప్పుడు ఎవరన్నా మనం ప్రేమ ప్రదర్శిస్తే మనం మళ్ళీ గివింగ్ బ్యాక్, అదే తను చెప్తుంది. అది ఒక్క డబ్బే కాదు, ఏ రకమైన సరే అది నీ చుట్టూ ఎంత అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నువ్వు ఇవ్వాలన్న మనస్తత్వం నీకు కావాలనే పాయింట్. ఇప్పుడు మనం ఏంటంటే మనం సంపాదించుకున్నాం అన్నాం, సంపాదించినా అది ఒకళ్ళు ఇచ్చిందే మనకి, గివింగ్ బ్యాక్ సైకిల్ అనేదే. అది చెప్పాలన్న ఇమోషన్ మెయిన్. అది బెటర్ గా కన్వే అయింది బాగా. అందులో ఇట్స్ పార్ట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ లో ఊరు మెత్త తీసుకున్నాడు. నాకు ఒక యాంగిల్ చాలా బాగా నచ్చింది ఏంటండి, నువ్వు ఎవరికన్నా తిరిగి ఇవ్వటం. ఇప్పుడు మన మా ఎలక్షన్స్ లో వాటిలో కూడా ఇదే అనమాట, మనం తిరిగి ఇవ్వటం లేకపోతే ఇంకో లేనివాడికి మనం హెల్ప్ చేయటం అనేది మనం చేసేస్తాం అనే పాయింట్ కాదు. ఉన్నది తిరిగి ఇవ్వటం అనేది, ఇప్పుడు నాలుగు ముద్దలు ఉంది నా దగ్గర, ఒక ముద్ద ఇంకొకటి పెడుతున్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంది. అట్లాగే మనం కష్టపడి సంపాదించి ఇస్తే అందులో ఎంత ఆనందం ఉంది, ఇది గొప్ప ఆనందం కదా. అంటే అనుకుంటుంటేనే ఇంత బాగుంటే, మీరు నిజంగా కష్టపడి జీవితంలో ఏమండి అక్కడ రోజు సాయంత్రం 10 రూపాయలు సంపాదించి ఒక్క రూపాయి ఎవరికైనా వేస్తున్నప్పుడు నిజంగా నాకైతే అంత హ్యాపీ ఫీల్. మాట వింటాం కదా బాగుంది అనేది. అది సినిమాలో డైలాగ్ ఉంది, హీరో లాస్ట్ లో అంటారు మహేష్ గారు మనతో పాటు అదే చిన్న ఎదగటం అంటే మనం కాదు మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల అందరూ ఎదగాలంట అని చెప్పారంట. వింటానికి ఎంత బాగుందండి, చేస్తే ఇంకెంత బాగుంటుందో చేద్దాం అని అనేసి దట్స్ వాట్. అంటే చాలా స్ట్రైకింగ్ వెళ్ళింది ఫ్రమ్ ఎస్టర్డే, నిన్న పొద్దు నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ అదే. ఎక్కడ ఎవరు కూడా అరెస్ట్ అయిపోయి హెవీగా వెళ్తున్నాము, థాట్తో వెళ్తున్నాము బయటికి, నవ్వుకున్నాము, బాధపడ్డాము, ఏడ్స్తో వెళ్తున్నాము. ఇది అంటే ఒక ఒక లైఫ్ ఒక జర్నీ చూసామన్న ఫీలింగే మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే నాకు అనిపిస్తుంది శివగారు ఈ మూవీతో ఈ సక్సెస్తో మీ భుజాలపై ఇంకో బాధ్యత పెరిగిందేమో అనిపిస్తోంది నెక్స్ట్కి. ఇంకా అందరు ఆటోమేటిక్ ఎవరికైనా నమ్మతే సక్సెస్ ఈజ్ మోస్ట్ అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరి మీద, బికాజ్ యూ హ్యావ్ వెరీ బిగ్ క్యాన్వాస్ బిఫోర్ యూ నో. అయితే దీనిలో డైలాగ్స్ అంటే మహేష్ డైలాగ్ డెలివరీనే చాలా వెరైటీగా సపరేట్గా ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో అలాంటిది ఒక మాస్ ఇది ఒకటి ఉంది ఇంటర్వెల్ ముందు, అది నేను విత్ యువర్ పర్మిషన్ చెప్పచ్చు ఆడియన్స్కి, లేదంటే అది మెయింటైన్ చేయమంటారా సీక్రెట్? ఆల్రెడీ నువ్వు చూస్తారు కదా. ఓకే, సో బస్సు కదులుతూ ఉంటే ఇంటర్వెల్ బ్యాంక్ పడే ముందు ఒకటి అంటాడు, అది మీరు చెప్తే బాగుంటుంది. మీరు చెప్తే ఇంకా బాగుంది నాకంటే. ఆయన అదా అంటే ఎక్కడో మనం చిన్నప్పుడు బస్సులో ఎక్కువగా మా గుంటూరు కృష్ణా జిల్లాలో అది సరదా. బస్సు ఎక్కినప్పుడు ప్రతి క్యారెక్టరు మనతో మన బస్సుకు సంబంధం లేకపోయింది ప్యాసింజర్ అయినసరికి రై రై అంటారు, లేకపోతే హోళ్ళా అని అంటారు. అదే వాళ్ళకి ఆ పద అర్థం తెలియకపోయినా సరే కూడా అంటారు వాళ్ళు. ఎవరో నేను రిక్షా ఎక్కితే పోనీ రిక్షా అనేవాళ్ళం, బస్సు ఎక్కి కూడా పోనీ రిక్షా అంటుంటాం మేము.
నాకెందుకు అంటే ఈయన ఎగ్జైట్మెంట్ బస్ ఎక్కి వెళ్ళిపోతున్న ఒక ఎగ్జైట్మెంట్ హర్రీలో ఉంటారు ఇప్పుడు వెళ్దామా అని. సో అది చూపించాలి అని ఆయన నోట్లోంచి వస్తే అలాంటి వర్డ్ బాగుంటుంది. మామూలుగా కాదు మల్టీప్లెక్స్ లో కూడా దీంతో పాటు మల్టీప్లెక్స్ గురించి వారు అన్న తర్వాత ఆ మాట నీకు పెద్ద చేంజ్ మీకు ఎంత అదృష్టవంతులో చెప్తున్నాను నేను నిన్న అది కూడా అనుకున్నాం మనం ఇంకొకసారి మనం అనుకోవాలి. ఇప్పుడు ఇంత నచ్చితేనండి దే హావ్ స్టార్టెడ్ కమింగ్ టు థియేటర్స్. ఇప్పుడు థియేటర్కి రావటం అనేది మార్పు జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఎక్కువ థియేటర్కి వచ్చేసేటప్పటికి నిజమైన సినిమా చూడడానికి థియేటర్కి వచ్చిన వాళ్ళు చేసే పని ఏంటండి వాళ్ళు బయటపడటం. ఇంకా అది ఐమాక్స్ అయితే లేకపోతే అది చాలా అంత ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూస్తున్నట్టు సినిమాలో చూసినా కూడా ఎలా చూసినా కూడా మనం నవ్వు రాగానే అనాల్సిందే కానీ తప్పదు కదా నవ్వి తీరాల్సిందే. ఎమోషన్ వస్తే అరవాల్సిందే బాధపడితే కళ్ళనీళ్ళు పెట్టాల్సిందే. కానీ కొంతవరకు వాటిని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఇది వరకు ఎందుకో నాకు తెలియదు. బట్ ఎందుకంటే ఇప్పుడు అదృష్టవంతులు మనం. కంగ్రాచులేషన్స్ యు హావ్ గాట్ ఎ బిగ్ చేంజ్ నౌ. రైట్. సో అలాగే ఇంకొకటి వెంకటరత్నం దగ్గర చెప్పే డైలాగ్ అది అంటే లాస్ట్ లో మహేష్ ఇలా తల తిప్పేది అదో రకం అని చెప్పడం అది ఆయన స్టైల్ అయినా మీరేమన్నా దానికి యాడ్ చేశారా? అదే అంటున్నా ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ నాకు లక్ ఏంటంటే మహేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎందుకు వీళ్ళు కావాలనుకున్నానంటే వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ నా సినిమాలో. సో వీళ్ళలోనే బేసిక్ ఒక ఎమోషన్ ఉంటుంది వీళ్ళలో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో నేను వాళ్ళని ట్యాప్ చేయటమే కొంచెం సార్ నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని అడగటమే తప్ప ఇప్పుడు కొత్తగా వాళ్ళు మళ్ళీ ఏదో ప్రాక్టీస్ చేసి అదే లోపల ఉన్నదాన్ని ఈ రకంగా బయట తీయాలి ఈ రకంగా బయట తీయాలని. సో నాకు ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు ఎలాంటి డైలాగైనా సరే పండుద్ది అనే ఒక ఎప్పుడు ఆ బిలీఫ్ ఉండేది. సరే ఆ ప్రాసెస్లోంచి వచ్చిన మాట చిన్న అదో రకం కూడా అందులో చిన్న పంచ్ ఉంది ఆ అంటంలోనే ఆ అదో రకంలోనే ఒక లబ్జ్ ఉంది అంటే బ్యాడ్ డ్రీలా కదా అదో రకం అని నాకు అర్థమైపోయింది అది. సో అక్కడ ఒక చిన్న ఎట్కారం ఆ సటైర్ అందంగా చెప్పాలని ఆ చిన్న హెడ్ నోట్తో బ్యూటీ వచ్చింది అది. ఒక్కసారి మీరు చెప్తారా? జస్ట్ డైలాగ్ తప్ప ట్రైలర్లో కూడా చెప్పండి అది ఏం చేసినా కాపాడటానికి వాడికి నీలాంటి బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. నా ఫ్యామిలీని కాపాడటానికి కూడా ఒక బ్యాడ్ సన్ ఉన్నాడు బ్యాడ్ నీలా కాదు అదో రకం అది అని చెప్తే అనుకున్నాను ట్రైలర్లో కూడా వేసాను అది. అయితే మహేష్ ఏమో మీ గురించి చెప్పేటప్పుడు చాలా కూల్ ఆ కూల్నెస్సే నాకు శివ గారు నచ్చింది అని చెప్పారు. మరి మీరేం చెప్తారు మహేష్ గురించి? వాతావరణం పడింది అందరం కూలే అసలు సిచ్యువేషన్ బట్టి ఎక్స్ప్రెషన్ మారు తప్ప వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను అందరూ షూటింగ్ చూసుంటే తెలిసేది ఎవరెవరో ఎంతెంత కూల్ అని సెట్లు టెంపరేచర్ అంటే బాగా ఎక్కువగా ఎంజాయ్ చేసింది షూట్ అండి. అది బేసిక్గా అందరు నవ్వే క్యారెక్టర్లు నా ఈ సినిమా షూటింగ్లో ఎవ్రీ వన్. నేనుంటే చెప్పాల్సిన పని లేదు మహేష్ గారు ఒక ఎక్స్ట్రాడినరీ ఫన్ను ఇలాంటి కలిస్తే ఈయన ఆయన పరిస్థితి అంటే ఆలోచించుకోండి. సెట్లో అవుట్డోర్లో అయితే అన్నం లంచ్ టైంలో కాదు ఏడుగురు కూర్చుంటే ఈయనకు అలవాటు ఒకటే ప్లేటు ఆరుగురు ఏడుగురు లంచ్ బ్రేక్లో కారపుళ్ళన్నీ తెప్పించి అన్నం ఎంత వేసి ప్లేట్లో ఆయన చేత్తో నెయ్యేసి మొత్తం కలుపుతారు. ఫస్ట్ రౌండ్ పచ్చడి నెక్స్ట్ సాంబారు అన్ని కలిపి మొదలు పెడతారు. సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యలో షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ అలాగే ఉంటుంది రిజల్ట్ అలాగే ఉంటుంది. ఓకే. అయితే మహేష్కి వెహికల్ నీకు ఊరు వెళ్ళినప్పుడు మీకు ఈ వెహికల్ అని చెప్పారట. సో అప్పటి వరకు కూడా పాపం ఆయన ఏ వెహికల్ ఇస్తారో అని అనుకుని ఉంటారు. మరి మహేష్తో సైకిల్ తొక్కించాలన్న ఆలోచన అంటే ఊరు కాబట్టి అది సింక్ అవుతుందని అనుకున్నారు. దీని గురించి మనం మాట్లాడు. సో శివ గారు మొత్తానికి టూ వీలర్స్కి చాలా డిమాండ్ పడిపోతుందంట సైకిల్ మాత్రం అందరూ కొనుక్కోవాలి అని బాగా ఎదురు చూస్తూ ఉన్నారట. అలాంటి మోడల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తే అది ఎంతో కూడా చెప్పు దాని ఖరీదు కూడా చెప్తే ఎంతైనా చెప్తే 10,000 నుంచి ఉన్నాయి మంచి సైకిల్స్. బట్ సైకిల్ ఎందుకు అనుకున్నానంటే సినిమాలు హర్ష క్యారెక్టర్ చాలా సింపుల్ వెరీ సింపుల్ అండి అంటే వెరీ స్ట్రాంగ్ అట్ హార్ట్ బట్ సింపుల్ ఇన్ నేచర్.
సో ఈ అంటే ఏం మాట్లాడినా అతని లైఫ్ స్టైలు ఆర్భాటం ఉండదు, షో ఆఫ్ ఉండదు, చాలా తక్కువ మాట్లాడు, స్ట్రైట్ టు ద పాయింట్. సో అలాంటి క్యారెక్టర్ ఆయన. సో ఇలా ఇలాంటి ఆయన బయలుదేరినప్పుడు ఎట్లా బయలుదేరతారు అనుకున్నప్పుడు నాకు, సో డెఫినెట్గా అతను ఒక పర్సనల్ సైకిల్ ఉండి ఉంటుంది ఇష్టంగా. సో అతని టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. సో అలా సైకిల్స్కి వెళ్ళిపోతారు అనుకుని రాసుకున్నా, తప్ప దాని గురించి పెద్ద ఇదేదో ఒక ఐటమ్ అవుతుంది అని అసలు అంటాం. ఇవాళ కొంచెం ఓవర్ యాక్షన్ అవుద్ది అని చెప్పి అది అంత ఆలోచించాల. సైకిల్స్కి వెళ్ళిపోతే బాగుంటుంది సింపుల్గా అని కాబట్టి, సింపుల్ సైకిల్ అంటే సింపుల్గా ఉంటుంది. సో ఒక మంచి రకమైన సైకిల్ పెడదాం అనుకుని పెట్టారు సైకిల్. బట్ సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన సరదాగా ఎక్కి తొక్కుతున్నారు అక్కడ సెట్లో. ఎవరిన ట్రయల్ చూసుకుంటానికి రిహార్సల్స్ అన్ని చాలా ముచ్చటేసింది ఆయన సైకిల్ ఎక్కితే. అందరం కాసేపు షార్ట్ పెడతా ఆపి ఆయన సరదాగా తొక్కుతున్నా సరే ఆయన చూస్తూ ఉన్నాం. సరే బాగుంది, ముచ్చటగా ఉంది చూడటానికి. సో అప్పుడు అర్థమైంది ఇది గ్యారంటీగా ఇది కొంచెం హై వస్తుంది ఆయన తొక్కుతున్నప్పుడు అని అనిపించి అదే బెస్ట్ లుక్ అనుకున్నాను, అదే ఫస్ట్ లుక్ అనుకున్నాను ఇంకా. సో అందుకని ఫస్ట్ పోస్ట్ వదిలేను. అండ్ ఇవాళ అది ఇంత రీచ్ అవ్వటం అనేది మంచిది, మన ఒంటికి మంచిది, సొసైటీకి మంచిది, పొల్యూషన్ తగ్గుద్ది, చాలా 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 చాలా. ఓకే, ఇక మరి శ్రీమంతుడు రిచెస్ట్ ఫాదర్ జగపతి బాబు గారి గురించి ఆయనని ఆ క్యారెక్టర్కి అనుకోవడము అంటే మీరు స్టార్టింగ్లోనే అనుకున్నారా? అదే ఫస్ట్ నేను మహేష్ గారికి కథ చెప్పిన తర్వాత నా ఈ సినిమాలో నాకు మెయిన్ క్యారెక్టర్స్ మహేష్ గారితో పాటు నారాయణ గారు, తర్వాత రవికాంత్ అని ఆయన మహేష్ గారి ఫాదర్ గారు. సో మహేష్ గారు కథ చెప్పిన తర్వాత సార్ గారికి వచ్చి నా నారాయణ ఇలా ఉంటారు దేవరకోటలో నారాయణ అని ఆయనకి పెట్టుకున్నప్పుడు ఈయనకి ఆపోజిట్లో కూడా స్టేచర్ ఉండాలి. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ బ్యాలెన్స్ చేయడానికి కానీ స్క్రీన్ మీద స్టేచర్ ఉండాలి. అండ్ మహేష్ గారి ఫాదర్ కూడా కొంచెం రిచ్ బిలియనీర్ క్యారెక్టర్, సో దానికి ఒక స్టేచర్ ఉండాలి మహేష్ గారి ఫాదర్గా కూడా. సో ఇన్ని ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. స్క్రీన్ పక్కన చేయాలన్నా మహేష్ గారి ఫాదర్ పక్కన చేయాలన్నా సరే వెరీ ఫ్యూ ఆప్షన్స్, అసలు లేరని కాదు, చాలా బాగుండాలి ఎందుకు నాకు ఫ్రేమ్ అని నేను అనుకున్నాను. నేను అప్పుడు లక్కీగా అప్పుడు జగపతి కూడా అదే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యి వెంటనే ఓకే చేస్తాను. దీనిలో ఉన్న క్యారెక్టర్స్ చూస్తే అసలు వాళ్ళు కాకపోతే ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాం. ఇట్స్ వాట్ ఐ సెడ్ నేను లాస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను ఈ సినిమాలో నాకు హర్ష, నారాయణ, రజబాబు గారు లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది నాకు. కొన్ని సీన్లు మార్చాల్సి వచ్చేది, కంటెంట్ అంత రీచ్ అవ్వకపోతే. ఎందుకంటే ఇది బేసిక్ ఇమోషనల్ రైడ్ సినిమా అంతా, అండ్ ఎమోషన్స్ పండాలంటే ఐ నీడ్ దెమ్. సో ఐఎమ్ లక్కీ అండ్ బ్లెస్డ్ నేను వాళ్ళు దొరకటం. ఓకే, సో శివ గారు ఇంకొక పర్సనల్ డౌట్ నాకు, సినిమా చూస్తున్నంతసేపు ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ వాళ్ళ దానిలో ఎక్కడ కూడా నాన్నగారు కానీ డాడీ కానీ నాన్న కానీ అనకుండా అండి 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 అంటుంటాడు. అట్లీస్ట్ లాస్ట్లో అయినా వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నప్పుడు థ్యాంక్స్ నాన్న అని చెప్తాడేమో, ఇప్పుడైనా ఉంటుందేమో అని చూశాను. దాని వెనక ఏమన్నా ఉందా లేదంటే? అలా నన్ను అనుకోలేదండి. అంటే క్యారెక్టరైజేషనే ఎక్కడో కొంచెం డిస్టెంట్గా ఉన్నాడు ఫ్యామిలీకి. ఎస్, తన ఎక్కడో వెరీ ఫార్ ఫ్రమ్ దాట్, వేరే రకమైన ఎమోషన్స్ ఉన్న మనిషి. ఎక్కడో అంత కనెక్టెడ్ కాదేమో ఫ్యామిలీతో మనిషి అనిపించింది నాకు. బికాజ్ ఈజ్ ఐ ఫౌండ్ హిమ్ లైక్ ఎ సెయింట్, అన్నీ వదిలేసుకున్న సెయింట్ లా కంపడ్డాను నాకు ఒక క్యారెక్టర్. సో నాన్న అలా అండేమో అండి అంటాడేమో అనుకున్నా, అది ఊరు ఆయన నోట్లోంచి ఊరు ఒకసారి అది కాదండి ఇది కాదండి అని అంటున్నప్పుడు అని అర్థమైపోయింది ఇది ఎక్స్ట్రాడినరీ పని చేస్తుంది. సో జన్నీ అంటున్నాను అండి కూడా, అది నాకు చాలా బాగా నచ్చింది. అది సో అలా అనుకున్నా ప్లాన్ చేసింది. దీని మీద ఏంటంటే దీని మీద నాకు తెలిసి అంటే నాకున్న చిన్న ఈ ఆధ్యాత్మిక జర్నీలో తిరుమల కాటేజ్ అది కట్టిన చిన్న ఆధ్యాత్మికమైనటువంటి జర్నీ ఎక్కువ కొంత ఉన్న నటుల్లో నేను కూడా ఒకని కాబట్టి, మనిషి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలకు వస్తారు అని అంటే, ఇప్పుడు మనం ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ తీసుకుని మనం కథ ఎప్పుడైతే చెప్పుకున్నామో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటేనమ్మా నాకు తెలిసి డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే తల్లిదండ్రి కాదని ఎవరు అంటారు,
భార్య బిడ్డలు కాదని ఎవరంటారు? ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఏ సాధించినటువంటి ఏ సెయింట్ ఏ గొప్పవాడిని తీసుకున్నా కూడా ఆ అటాచ్మెంట్స్కి దూరంగా వెళ్ళిన వాడే ఏదైనా సాధించిన వాడు. అది గనక నిజమైతే ఈ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు నువ్వు చెప్పింది 100% నిజమని నా చిన్న అభిప్రాయం. సినిమాలో కూడా ఉంది. సో ఇక మనం శృతి హాసన్ కూడా వదిలిపెట్టకూడదు, ఎందుకంటే చాలా అందంగా గ్లామరస్ గానే కాకుండా పర్ఫార్మెన్స్ నారాయణ గారు అమ్మాయి అందుకే మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫీల్ అవుతారు కదా. ఇక్కడ లేని సన్ అండ్ ఫాదర్ గురించి మాట్లాడారు, ఎందుకంటే శృతి హాసన్ పాత్రలు అలా సొంతం అని అనుకోవటం ఎంత గొప్ప విషయం అండి. ఒక కథ ఎంత సక్సెస్ఫుల్ అండి. నిజంగానే ఇప్పుడు శృతి మా వాడి నాకు బ్రదరే కదా, కమల్ కమల్ కూతురే కదా, అది అది నాకు కూతురు లాంటిదే. అయినా ఒక ఆర్టిస్ట్ లేకోకుండా సొంతంగా మాట్లాడుకోవడం ఒక కథ ఎంత సక్సెస్ఫుల్ చూడు శివ. నిజం ఐ లవ్ యూ. ఆయనకి మన నారాయణ గారి క్యారెక్టర్తో ఆయన ఐడియాలజీతో కావాల్సిన అమ్మాయి కావాలి నాకు. మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్, అదే అక్కడ మన అమ్మాయి కూడా కొంచెం డైనమిక్గా ఉండాలి, వెరీ ఇండిపెండెంట్ లేడీ, తన ఊరి మీద ఒక అభిప్రాయం ఉంది అమ్మాయి. అండ్ ఆబ్వియస్లీ షుడ్ బి గ్లామరస్ బికాస్ సితార అండ్ రాయణ ప్రసాద్ గారు ఫాదర్ మదర్ అంటే పూర్వం కొంచెం గ్లామరస్ గా ఉండాలి. సో ఇది క్వాలిటీస్ ఉన్నా ఆటోమేటిక్, లేకపోతే చాలా తేడా పొంగిపోయి వెనక్కి జరి కూర్చుంటున్నారు. ఇంకా మరి గ్లామర్ గా ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి శృతి డెఫినెట్ గా వైస్ చాయిస్ అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ మంచి చిన్న ఇంట్రాక్షన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే కాలేజ్ అయిపోయింది, అంటే కోర్స్ అయిపోయిందా, మళ్ళీ వెళ్ళాలా అంటే అమ్మాయి చెప్పారు రిప్లై చెప్పడం కానీ ఎక్స్ట్రాడనరీ కెమిస్ట్రీస్. అదే అండి సినిమాలో గొప్పతనం ఏంటంటే జనరల్ కెమిస్ట్రీ రంగానే మనం హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అనుకుంటాం, బట్ ఈ సినిమాలో అలా కాదు. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ మధ్య కెమిస్ట్రీ ఉంది, అయ్యే ఫాదర్ అండ్ సన్ మధ్య కెమిస్ట్రీ ఉంది. అమ్మాయి అసలు అమ్మాయి నారాయణ గారు హీరో మధ్యలో కెమిస్ట్రీ ఉంది, ఊరికి మనుషులకి మధ్య కెమిస్ట్రీ, మనిషికి మనిషికి మధ్య కెమిస్ట్రీ. అండ్ వి మేడ్ షూర్ దట్ అది ఎన్ని పండితేనే ఎమోషన్స్ పండుతాయి అనుకుని అంత హోంవర్క్ చేసాం. ప్రతి క్యారెక్టర్ నమ్మారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో చేయాలి దీన్ని. ప్రతి ఒక్కరు మెత్తన వేసుకొని బజార్ వేసుకొని చేస్తేనే శ్రీమంతుడు అయ్యింది. మీ తరఫున నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగినా, సబ్ క్వశ్చన్ అడగచ్చా లేకపోతే మళ్ళీ అందులో ఈ పని నేను కొట్టేసాను అనుకుంటాను. ఇప్పుడు అంత సీరియస్గా అంత లెవెల్గా ఈ ఈ క్యారెక్టరైజేషన్స్ని తీసుకెళ్తున్నావు కదా అబ్బాయి, ఆడు ఆ వెన్నెల కిషోర్ గారిని తిట్టేటప్పుడు అందరూ పిట్టలా లేచిపోయారు, అంత నవ్వించారు. ఎలా అది ఏంటంటే చిన్న అది సీన్ టేక్ ఆఫ్ చాలా ఎడ్జ్ సీన్, అది సీన్ టేక్ ఆఫ్ ఏమో ఒక చిన్న డ్రామాతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫన్ వస్తుంది. వాడు అమ్మాయి క్యాప్టెన్ అని చెప్పినప్పుడు ఈయన ఎవరో ఫిట్టింగ్ పెట్టేది హీరోనే, మహేష్ మేరకొని ఉన్నాడు ఫిట్టింగ్ పెట్టేది. ఇతను చాలా ముచ్చట పడుతున్నాడు, చేసుకుందాం అనుకుంటున్నాడు, మరి మీరు ఎందుకు ఆలోచించకూడదు. అమ్మాయి కూడా ఇష్టమేమో అనుకున్నా, ఇష్టమేమో అంటే ఈయన కూడా ఏమో మంచి వాడు చదువుకున్నాడు సెటిల్ అయినాడే కాబట్టి ఇష్టమాగానే ఆ రియాక్షన్ విని ఓ మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాం అని అక్కడ కొంచెం పక్కన కావాలి నాకు. ఆయన ఆయన పర్సనల్ ఆయన టైమింగ్ అది ఓకే అని లేసి వెళ్ళిపోవడం అనేది గుడ్ లే ఇచ్చాడు మాకు మామూలుగా అన్న నాకు తెలియదు మీరు ఏం చేస్తారు ఇక్కడ నుంచి పిస్టల్ పేలిస్తే పిస్టల్ వేసిపోతే చూడండి అలా లేచిపోవాలి మీరు అందరూ ఇతను సాధారణమైన అనుకున్నాడు మార్క్ సైన్ అది ఓకే. కాబట్టి మనకి ఎక్కడైనా కామెడీ రావాలనేది నా జీవితంలో నాకున్న ఒక అదృష్టం అబ్బాయి, ఎందుకంటే క్విగ్గన్ మురుగన్ ఇంగ్లీష్ సినిమాలు వాటిలో చేసినా కూడా మనకు అప్లో పరాలో లాగాను లేడీస్ టైలర్లో లాగా ఉండదుగా, ఈ టైమింగ్ వేరే ఉన్నా ఆ టైమింగ్ వేరే ఉన్నా ఇక్కడ నాకు పెద్ద టాస్క్ తన ఆ రోజున ఆమె అబ్బాయి అది నారాయణ గారు నారాయణ బయటకు వెళ్ళకుండా నేను ఎలా వెళ్తాను అంటే అమ్మమ్మో అందులో నుంచి బయటకు వెళ్ళకూడదు అంటాడు. నాకు ఖర్చులు పెట్టి మూడు కప్పు అయ్యా అసలు ప్రిపేర్ అయ్యి చంపేస్తానన్నట్టు వచ్చేవాడు మైకొచ్చుకుని కాదనే మరి మరి అటు కాకుండా కామెడీ ఎట్లా వస్తుంది నాకు తెలియదు ఎట్లా వస్తుంది. నాకు మాత్రం మీరు చాలా ఇది మీ ప్లేస్ కాదు అనవసరం ఉన్నా ఇక్కడ నేను మీరు లేచి వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోతారు నాది అంటే కనిపిస్తున్నంత కామ్ గా అయితే ఏం కాదు అయ్యో ఇంకొక రూపం అలా తీసుకున్నాడు. సో ఎక్కువ గ్యాప్ తీసుకోకండి, మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళండి, మళ్ళీ మంచి ఎంటర్టైనర్ తో ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో చర్చ.